ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళం జిల్లాలో తల్లి కూతుళ్లపై దాడి కలగలం రెప్తోంది పలాస సమీపంలోని తాళభద్ర దగ్గర అర్ధరాత్రి కొందరు యువకులు కాపు కాచి వారిపై దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది వజ్రపు కొత్తూరు మండలం రాజాంలో నందన్న సంబరాలు సందర్భంగా ఈవెంట్స్ లో పాల్గొని తిరిగి పయనమైన తల్లి కూతురులతో పాటు వారి బంధువుపై దాడి జరిగింది గతంలో జెస్సీ ఈవెంట్ ఆర్గనైజేషన్ లో క్లాసికల్ డాన్సర్ గా మైనర్ బాలిక చేరింది అయితే ఆర్గనైజర్ వ్యవహార శైలి నచ్చక వారికి గుడ్ బై చెప్పింది దీంతో బాలికపై కక్ష పెంచుకున్న డ్రెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ ఢిల్లీరావు పథకం ప్రకారం చేశారు తాళబుద్ర ఎల్సీ గేట్ వద్ద పలాస మండలం బుడ్డపాడికు చెందిన జెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ కిక్కర ఢిల్లీరావుతో పాటు బైనపల్లి ప్రణయ్ బైనపల్లి వినయ్ చరణ్లు దాడి చేసినట్టుగా ఆరోపిస్తున్నారు వెంటనే బాధితులు హండ్రెడ్ కి కాల్ చేయగా ఎన్నిసార్లు నేను వద్దన్నా నాకు ఇంటికి వచ్చి వాళ్ళ బెండ మీద రోజు తిప్పారు నాకు నేను ఎన్నిసార్లు వద్దన్నా ఎన్నిసార్లు చేసినా ప్రతిసారి ఇదే అవుతుంది నేను నిన్న నైట్ ఈవెంట్కి వెళ్ళానని నాకు ముందు కొట్టారు ఎవరికి వైనాకో నీకు ఇప్పటి నుంచి డబ్బులు కావాల్సి వచ్చాయని నాకు కేడిఆర్ అయితే అదే ఇక్కడ ఢిల్లీ రావు అయితే చాలా బూత్లు తిట్టారు నాకు మామకి నేను అడగడానికి వెళ్తే ఆ ప్రణయాన్ని నా అబ్బాయి నాకు చాలా అంటే చాలా మాటలు అన్నారు చరణ్ అన్న అబ్బాయి నేను చెగిపోయి ఉంటే నా జుట్టుపై టీచి చాలా గట్టి కొట్టారు నాకైతే నాకు ఏర్చేయాల అర్థం కాక అప్పుడు హండ్రెడ్ డైరెక్ట్ చేసి నేను చెప్పాను ఘటనపై కాశీబుక్క పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల కాశీబుక్క మున్సిపాలిటీ పరిధిలోని ఇద్దరు బాలికలకు మద్యం తాగిపించి యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు ఇంతలోనే తల్లి కూతుళ్లపై దాడి జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు తాళభద్ర గేటు దగ్గర మమ్మల్ని నాపి ఫస్ట్ బండితో గుద్దించారు బాబు బండితోనే ఉన్నాడు నేను పాప జారిపోయాము జారిపోయిన వెంటనే ఢిల్లీ అన్నాడు నాకు కొట్టి తోస్తాడు పాపకు విపరీతంగా కొట్టేశాడు మాతో రాకుండా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు నుంచి నీకు ఈవెంట్లు కావాలా అనేసి కొట్టేసి మా ఫోన్లు తీసుకొని నాకైతే పిడి పిడికిలు బిగించి గుండెల్లో గుద్దీసాడు రోడ్డు మీద పడిపోయినా కూడా వదలలేదు మాకు న్యాయం కావాలి సార్ నాకు చాలాసార్లు బెదిరించాడు